పవన్ కళ్యాణ్ హీరోయిన్ కు దయ్యం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కు దయ్యం పట్టుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా? నిజమే, పవన్ హీరోయిన్ దయ్యంగా మారింది. తెలుగులో పవన్ సరసన తీన్ మార్లో నటించిన కృతికర్ బంద మీకు గుర్తే ఉంటుంది కదా. ఆమె తర్వాత ఒంగోలు గీత, బ్రూస్లీ వంటి పెద్ద పెద్ద సినిమాలో నటించిన హీరోయిన్గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తాజాగా హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజ్రీ బూట్ సినిమాతో సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమాలో కృతికర్ బంద ఓ దయ్యంగా కనిపిస్తున్నట్టు సమాచారం. ఇక ఫస్ట్ లుక్లో కూడా కృతిని చూస్తుంటే దయ్యం పాత్రలో ఆమె నటిస్తున్నట్టు కనిపిస్తోంది. విక్రమ్ భట్ తెరకెక్కిస్తున్న ఈ హర్రర్ డ్రామాలో ఇమ్రాన్ హాష్మి హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో అనుకున్న గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ కృతి బాలీవుడ్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమాతో అయినా ఆమెకు హిట్ వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.